స్వీకారాన్ని రెండు రోజులు ప్రీఫోన్ చేసుకున్న రేవంత్ రెడ్డి హామీలను మాత్రం పోస్ట్ పోన్ చేస్తున్నారన్న హరీష్ రావు కమెంట్స్ కి కూడా కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేదేమో ప్రీపోన్ చేసుకున్నారు, ప్రజలకిచ్చిన హామీలేమో వాయిదాలు వేస్తూ ఉన్నారు. మరి మీరు ప్రమాణ స్వీకారం రెండు రోజులు ముంగర చేయడం మీద ఉన్న ఆతృత ప్రేమ ప్రజలకిచ్చిన హామీల మీద కూడా ఉండాలి కదా. మీరు చెప్పారు కదా డిసెంబర్ 9వ తేదీ నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. రాగానే వడ్లకు బోనస్ ఇస్తామన్నారు, డిసెంబర్లోనే 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? ఆ విషయాన్ని గవర్నర్ గారి ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేకపోయారని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. అంటే ఇప్పటికే మీ 100 రోజుల్లో 60 రోజులు పూర్తయిపోయింది. 9 బదులు 7 నాడే చేసిన ఎందుకనంటే మాకందరికి ఆతృత ఉండే, ఈ ముళ్ళ కంచెల్ని అర్జెంటుగా బద్దలు కొట్టాలి, ఆ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ బిడ్డలు ఆ ప్రగతి భవన్ పేరు మీద గడిని నిర్మించుకొని దుర్మార్గమైన పాలన అందిస్తున్న ఆనవాళ్లను నేలమట్టం చేయాలన్న ఆలోచనతోని 9 తారీఖు అనుకున్న ప్రమాణ స్వీకారాన్ని 7 తారీఖు నాడు ఏ నిమిషంలో మేము ప్రమాణ స్వీకారం మొదలుపెట్టినామో ఆ నిమిషంలోనే ఆడ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలకు ప్రవేశం కల్పించినాం. ఆ ఆనందం చూస్తే శ్రీలంకలో రాజపక్షే రాజసౌధం మీద శ్రీలంక ప్రజలు ఏ రకంగా ఆ రోజు ప్రవర్తించినరో ఇక్కడ కూడా అదే విధంగా తెలంగాణ ప్రజలు అక్కడికి వచ్చారు అధ్యక్షా.